మునగపువ్వుల తాలింపుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మునగపువ్వులు, నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, చీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, ఉడికించిన అన్నం, పసుపు. సో మునగపువ్వుల తాలింపుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం, వాటి యొక్క పోషక విలువల గురించి తెలుసుకుందాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఫస్ట్ పాన్ తీసుకోండి. సో ప్యాన్ పెట్టేసుకున్నాం మ్యామ్. నూనె వేయండి అందులో. కొంచెం నూనె అయితే సరిపోతుంది. సరిపోతుంది. నూనె అనేది ఆప్షనల్ కదా, ఎవరికి ఎంత ఎంత ఇష్టమో. కాకపోతే నూనె కూడా ఎక్కువగా తినకూడదు, ఫ్యాట్ చేరిపోతుంది అని అంటారు. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతే, ఎక్కువ నూనె పదార్థాలు వాడడం మంచిది కాదు కదా. ఓకే, సో ఈ నూనె కూడా కొద్దిగా వేడవ్వాలి. పోపు దినుసులు వేయాలంటే ఈ లోపు అసలు ఈ మునగ పువ్వు గురించి అంటే దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చెప్తారా? కుమారి, యాక్చువల్గా మునగ చెట్టే ఒక ఔషధయుక్తమైన వృక్షం అన్నమాట. అందులో ప్రతి పార్ట్, మునగ చెట్టులో మీరు ఆకులు తీసుకున్నా, కాండం తీసుకున్నా, ఈవెన్ రూట్ కూడా అంటే వేరులో కూడా మంచి ఔషధ విలువలు ఉన్నాయి మనకి. మెయిన్ మనం పువ్వులు ఎందుకు తీసుకున్నామంటే, పువ్వుల్లో కొంచెం అంటే జనరల్గా ఉండే ఔషధ విలువల కంటే పూలలో ఇంకా కొన్ని ఎక్కువ ఔషధ విలువలు ఉన్నాయని. ఓకే, ఇప్పుడు మనకు చెట్టంతా కొన్ని కామన్ ఔషధ విలువలు ఉన్నా కూడా ఒక్కొక్క పార్ట్లో కొన్ని ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. అంటే కొంత ఎక్కువ కొంత తక్కువ అంటే ఉంటాయి అన్నమాట. అందుకు మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మునగ ఆకు తీసుకుంటాము, ఒక్కొక్కసారి మునగ బార్క్తో చేసాం పౌడర్ తీసుకుంటారు కొంతమంది. ఇప్పుడు మనం పువ్వులు తీసుకుంటున్నాం. పువ్వుల్లో మనకి ఏముంటుందంటే ముఖ్యంగా ఈ పువ్వులు నొప్పి తగ్గించే గుణం ఉంటుంది పువ్వులకి బాగా. ఓకే, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే వాపు నొప్పి తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది అనమాట పువ్వులకి. మెయిన్గా ఈ మన జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఈ మునగ పువ్వులతో అప్పుడప్పుడు ఇలా తీసుకోవడం వల్ల, రెసిపీ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ నొప్పులు తగ్గే అవకాశం ఉందన్నమాట. వావ్, ఇది నిజంగా అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఇది వినాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు. మెయిన్ గా మనం ఇది తీసుకోవడం వల్ల కూడా ఈ బోన్ కు సంబంధించిన నొప్పులను లేకపోతే ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అప్పుడప్పుడు ఇది తీసుకోవడం వల్ల. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ చెప్పాలను, నూనె వేడెక్కిన తర్వాత కనుక ఆవాలు వేస్తే మంచిగా చిట్పట్లాడతాయి, సో దట్ ఆ పచ్చికి పచ్చిగా ఉండకుండా కొద్ది ఆవాలు, కొద్దిగా మినప్పప్పు. ఇదంతా మన ప్రొసీజర్ అంతా మన మామూలు పులిహోర లాగానే ఉంటుంది. కాకపోతే చాలా మందికి దీని ఔషధ విలువలు తెలియదు కాబట్టి మనము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జీలకర్ర అంటే పోపు కొంచెం ఇష్టపడిన వాళ్ళు, పోపు వేసుకోవడం ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్ ఎండుమిర్చి తీసి ఇంకొక్కగా అలా కొద్ది కొద్దిగా కలుపుతాము. ఆ పోపు గింజలు ఎర్రగా అయితే ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అన్నమాట. సో ఇది కొద్దిగా వేగుతున్నాయి. సో వేగిపోయినాయి మ్యామ్, ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా మనకి దీంట్లో కొద్దిగా బ్రౌన్ కలర్ లో వేగితే బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనం దూరంగా వేగించుకుందాము. ఓకే, కొంచెం దూరంగా ఉన్నంత వరకు వేద్దాం. ఓకే, సో కాకపోతే మీరు అన్నట్టుగా నేను విన్నాను అండ్ ఒకటి రెండు మూడు సార్లు కూడా తిన్నాను మునగ ఆకుల కర్రీ అని చెప్పి. ఇది కూడా తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది అని అన్నారే, కానీ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం తెలీదు. ఇప్పుడు కొత్తగా మీరు మన ఆయుర్వేద ఆహారంలో మునగ పువ్వులతో మనకి తయారు చేసి చూపించబోతున్నారు ఒక మంచి రెసిపీ. సో అంటే ఎలాంటి వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళన్నా తీసుకోవచ్చు మ్యామ్ ఇల్లా? ఇది అన్ని ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి నొప్పులు, ఈ డీజెనరేటివ్ పెయిన్స్ అనేది 35 నుంచి మనకి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఏజ్ వాళ్ళని తీసుకోవచ్చు. ప్రివెంటివ్గా 30 ఇయర్స్ వాళ్ళ నుంచి తీసుకుంటే మంచిది అన్నమాట. ఓకే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఏదైనా వచ్చిన తర్వాత మనం మందులు వేసుకునే దానికంటే రాక ముందరే ఇదిగో ఇలాంటి ఆహారం కనుక, ఆయుర్వేద ఆహారం కనుక తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. సో చూడండి మ్యామ్, ఇది మనకి కొద్దిగా ఇంకొంచెం వేగించుకోవాలా లేకపోతే ఇంకొద్దాం వేగిద్దాము. కాకపోతే ఈ మునగాకులు రెగ్యులర్ గా దొరుకుతాయి అంటారా మ్యామ్? అంటే పువ్వులు మనకి రెగ్యులర్ గా దొరుకుతాయి, పువ్వులు కొంచెం సీజనల్ గా ఉంటాయి కాబట్టి ఉన్న టైంలో మనం తీసుకొని ఈ మునగ పువ్వులతో కూడా మనము ఈ పులిహోర లాంటివి తీసుకోవడము, తాలింపులు చేసుకోవడం వల్ల పువ్వులు అలానే మనం తినలేం కదా, రావాలి తీసుకోలేము మనము.
ప్లస్ కొంచెం ఉడకడం వల్ల దాంట్లో ఉండే ఆల్కలైడ్స్ అవి కూడా మనకి తొందరగా డైజెషన్ అవుతాయి. అందుకని మనం కొంచెం దీన్ని ప్రాసెస్ చేసి తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇది ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిపోయినాయి కదా, దాని తర్వాత సో ఇవి కొద్దిగా వేగిపోయినాయి కదా, చక్కగా వేగాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాము. ఓకే. ఈ పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, లైట్ గా అలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు కూడా మంచి వాపు నొప్పి తగ్గించే గుణం ఉంది. ఓహో, ఓ పసుపులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటారు, బట్ ఈ రోజు చూద్దాం ఆ ఔషధ గుణాలు ఏంటో కూడా. కాబట్టి మనం ఈ మునగతో పాటు పసుపు కూడా యాడ్ చేయడం వల్ల కూడా ఆ ఔషధ విలువలు పెరుగుతాయి, ఎన్హాన్స్ అవుతాయి. సో మ్యామ్, అక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, పసుపు వేసుకున్నాము, కొబ్బరి కూడా వేసేస్తున్నాము, కొబ్బరి తురుముకున్నాము. లేదంటే కనుక మనం కొబ్బరి మిక్సీ జార్ లో కూడా వేసేసుకోవచ్చు. వేసేసుకోవచ్చు. ఆహా, ఇలా కొబ్బరి కొంచెం అటు ఇటుగా అంటే వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకున్నా కూడా మనము మెయిన్ రెసిపీ, మనకి ఇంగ్రీడియంట్ అనేది మునగపువ్వులు. ఓకే. సో ఇది కొద్దిగా వేగితే బాగుంటుంది కదా, కొద్దిగా వేగితే బాగుంటుంది. కొబ్బరి తురుము కానీ కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అలా బ్లెండ్ చేసుకున్నా, అది వేసుకొని కొంచెం వేగించుకుంటే దాని ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరూ ఫ్లేవర్స్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి అని చూస్తున్నారు, కానీ ఆరోగ్యానికి ఏది మంచిది, ఏది తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము అనే విషయం మాత్రం ఆలోచించట్లేదు. బట్ ఈరోజు మన ఆయుర్వేద ఆహారం ద్వారా మంచి మంచి రెసిపీస్, మన ఆరోగ్యానికి మంచినిచ్చే రెసిపీస్ తయారు చేసుకుంటున్నాము. సో మ్యామ్, ఇంకొంచెం వేగించుకుందామా, సరిపోతుంది అంటారా? కొంచెం వేగించండి. ఓకే. మరి కొబ్బరిలో కూడా అంటే కొంతమందికి కొబ్బరి తింటే దగ్గు వస్తుందనో, లేకపోతే కొంతమంది కొబ్బరిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మరి కొబ్బరిలో ఎలాంటి గుణాలు ఉంటాయి మ్యామ్? కొబ్బరిలో కూడా మనకి పిత్తాన్ని తగ్గించే గుణం ఉంటుంది, అంటే హీటింగ్, బాడీ కొంచెం హీట్ అయినా అప్పుడు మనకి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరి ఎక్కువ చెప్తూ ఉంటాం అన్నమాట వాడమని. కాబట్టి ఈ కొబ్బరి కూడా మనం యాడ్ చేయడం వల్ల కూడా అది హీట్ తగ్గిస్తుంది, బాడీలో ఉండే హీట్. మునగ ఆకు అంటే హీట్ చేస్తుంది అని అంటారు కదా మ్యామ్, కొంచెం మునగపువ్వు కూడా హీట్ చేస్తుంది, కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం పచ్చి కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఒక వేడి తగ్గించి నలిఫై చేసేదానికి మనం ఈ శీత గుణం ఉండే కొబ్బరి కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మునగపువ్వుని వేసేసుకుందాము. ఈ మునగపువ్వుని ఎంత తీసుకోవచ్చు అంటారు? ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు మనము. సో మనము కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కుమారి. ఓ, కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ పువ్వు కొంచెం మెత్తబడుతుంది, ఈజీగా మనం తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో మనం కొద్దిగానే వాటర్ వేసుకున్నాము, వాటర్ వేసుకోమన్నారు కదా, దాన్ని ఎక్కువగా యాడ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని వెట్గా చేసేసేయకండి, కొద్దిగా వేసుకుంటే సో దట్ ఏంటంటే మేడం చెప్పినట్టుగా ఆ పువ్వు అనేది ఇంకొంచెం మెత్తగా అయ్యి ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. అందుకే చూసారు కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా డ్రై అయిపోయింది, అండ్ పువ్వు కూడా చక్కగా మెత్తగా అయిపోయింది, చూస్తుంటే కూడా చెప్పేసేయచ్చు. అండ్ మ్యామ్, ఇప్పుడు రైస్ యాడ్ చేసేయచ్చు కదా? ఇప్పుడు రైస్ యాడ్ చేయొచ్చు. దీంట్లో వేసుకున్న ఆ ఎండుమిర్చి సరిపోతుంది అంటారు? అయితే ఇంకా స్పెషల్గా కారాలు ఇంకా ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఓకే. ఆ తాలింపుకి సరిపడా అలా రైస్ వేసుకొని మనకి మార్నింగ్ వండుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా కాస్త ఎప్పుడన్నా మిగిలింది, ఎప్పుడు ఒకటే తింటాము అన్నము అనుకున్నప్పుడు ఇలా కూడా తయారు చేసుకొని డిఫరెంట్గా తినచ్చు, బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందామా? ఉప్పు వేసేసి ఇంకా మనకి డిష్ రెడీ అయిపోతుంది. ఓకే. సో ఉప్పు కూడా కొద్దిగానే తీసుకోవాలి అని అంటారు, ఎక్కువగా వాడకూడదు అని అంటూ ఉంటారు కదా మ్యామ్, బీపీ ఎక్కువ పెరిగిపోతుంది అని. మ్యామ్, అయిపోయింది? అయిపోయింది. మనం ఎక్కువ కూడా పువ్వులు ఉడికించకూడదు, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఈ రోజులు అందరూ ఏంటంటే త్వర త్వరగా అయిపోవాలి అని అనుకుంటున్నారు, కాబట్టి ఒక ఆరోగ్యకరమైన ఆహారం త్వరగా జస్ట్ విత్ ఇన్ 5-2 minutes లో అయిపోతుంది. సో నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. సో మనం ప్లేట్ లో సర్వ్ చేసేసుకుంటున్నాము. అలా వేడి వేడిగా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది, ఎప్పటికప్పుడు ఇలా వేడిగా తయారు చేసుకొని తింటేనే టేస్టీగా ఉంటుంది, త్వర త్వరగా కూడా తినేస్తాము. రాజలక్ష్మి గారు, రెడీ అయిపోయింది, నేను రెడీ చేశాను మునగ పువ్వుల తాలింపు, ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా. ఎముక బలం ఇచ్చే ఈ మునగపువ్వుల తాలింపును అందరూ తీసుకోవచ్చు. వారానికి ఒకసారి 2 సార్లు తీసుకోవడం వల్ల ఈ ఎముక ఆరోగ్యము
బాగా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఎవరికైతే ఏజ్ పెరిగే వాళ్ళకి ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్, ఎముకలు గుల్లబారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మన ఏజ్ వల్ల, అవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం ఈ రెసిపీని అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు మనకు ఉన్నాయి. ఓకే, సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. తప్పకుండా, నేను తయారు చేసింది కాబట్టి అఫ్కోర్స్ బాగుంటుంది మేడం చెప్పిన రెసిపీ. అందులో చాలా కమ్మగా ఆ మధ్యలో మునగపువ్వుల ఫ్లేవర్ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను వింటున్నారు కదా, కొంచెం ఈ మధ్యకాలంలో కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, లేకపోతే బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు కాల్షియం టాబ్లెట్స్ బోన్స్ అరిగిపోతున్నాయి అని వేసేసుకుంటున్నారు. బట్ అలా టాబ్లెట్స్కి అలవాటు అయ్యేదానికంటే కూడా ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి అని రాజలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి అట్లీస్ట్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇది చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, రాజలక్ష్మి గారు చాలా బాగా తయారు చేశారు, టేస్టీగా ఉంది. సో మరి ఎముకలకి ఇంత బలాన్నిచ్చే ఈ ఆహారాన్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మునగపువ్వుల తాలింపుకి కావాల్సిన పదార్థాలు: మునగపువ్వులు, నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, ఉడికించిన అన్నం, పసుపు. మునగపువ్వుల తాలింపు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, ఒక కప్పు కొబ్బరి తురుము, మునగపువ్వులు వేసి వేయించుకొని కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మరిగించి ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన మునగపువ్వుల తాలింపు రెడీ.